ഇൻഡോ ബ്രിട്ടീഷ് അഡ്വാൻസ്ഡ് പെയിൻ ക്ലിനിക് നൊപ്പിമായം സർജറി ദൂരം. అయితే మీరు అన్నారనమాట ఆడియోలు పంపించారని. సరే రామాంజనేయులు గారు కావచ్చు, అయిపోతే మీ మీద అభిమానంతోనో ప్రేమతోనో బెదిరించడానికో భయపెట్టడానికో లాంటివి విధంగా అభిమానంతో పంపించి ఉండొచ్చు కాక. అయితే మీరు దాంట్లో 51 సెకండ్ల నిడివి ఉన్న వీడియోని కేవలం 11 సెకండ్లు 18 సెకండ్లు మాత్రమే వినిపిస్తున్నారు. 51 సెకండ్లు వినిపించి శ్రీధర్ అన్న మొత్తం తెలుస్తుంది కదా అని మీ సహచర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు పాపం అడుగుతున్నారు కదా. ఆయన కోరిక తీర్చొచ్చు కదా మీరు. నా దగ్గర ఉండేది ఆ వీడియో, మీకు పంపించిన వీడియోను నా దగ్గర ఉండేది, ఆడియో నా దగ్గర ఉండేది. మీరు వాస్తవం చెప్పాలంటే నాకు తెలిసి ఆ మిత్రుడితో నేను ఎప్పుడు కూడా 20 నిమిషాల దాకా మాట్లాడుతూ ఉంటాను. మీకు కావాలనుకుంటే మీరు నిమిషం ఆడియో అంటున్నారు, నేనేదో కట్ చేశాను అంటున్నారు, అంటే మీ కాడ ఉండినట్టే కదా, మీ కాడ ఉండినట్టే కదా, 20 నిమిషాలు ఆడియో కూడా పెట్టండి. ఎవరు కాదు 51 సెకండ్లు, 51 సెకండ్లు ఆడియో అది అని మీరు అంటున్నారంటే మీ దగ్గర అది ఉన్నట్టే కదా. అవునా కదా, 51 సెకండ్ల ఆడియో మీ దగ్గర ఉందా? అనిల్ గారి దగ్గర ఆడియో ఉందంటారు మీరు? నాకేం తెలుసు అండి, ఆ విధంగా చెప్పిన వాళ్ళు చాలా మంది మాట్లాడారు. దయచేసి నాగరాజు గారు ఎవరి గురించి నేను ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తా. వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి నన్ను ప్రశ్నలు అడగవద్దు, మీరు అడిగిన నేను సమాధానం కూడా చెప్పను. ప్రేమతోనా ద్వేషంతోనా మాట అంటున్నారు? ద్వేషం కాదు, ద్వేషం కాదు, ప్రేమ అని నేను చెప్పను కానీ ద్వేషం అయితే కాదు. నన్ను అడగవద్దు. అది ఎందుకో ఒకసారి క్లియర్ గా చెప్తే ప్రేక్షకులు కూడా వింటారు కదా. కొన్ని ప్రశ్నలు సమాధానాలు ఉండవు, కొన్ని ప్రశ్న సమాధానాలు ఉండవు. నేనేమంటున్నాను, చాలా మంది మాట్లాడారు, అది మంత్రులు కూడా మాట్లాడారు, మా పేరు నాన్నగారు మాట్లాడారు, కొడాల నాన్నగారు మాట్లాడారు, సజా లక్ష్మణ్ గారు మాట్లాడారు, వాళ్ళందరికీ చెప్తున్నా మీ కాడ ఆడియో ఉంది కదా మొత్తం బయట పెట్టి కదా అన్నాడు. దాంట్లో ఉండేది ఏంది, నేను అన్నమాట వాస్తవం. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఈ రోజు, ఇలాంటి బొగడాగాలు ఉంటారు పోతారన్నారు. ఎవరు బోండగాళ్ళు, ఆ భాష, ఆ సంస్కృతి, వాళ్ళు విచక్షణ వదిలేస్తున్నా. అంత పదింతలు మాట్లాడగలుగుతా నేను, నాకు నోరు ఉంది, నాకు ధైర్యం ఉంది, కానీ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నేను మాట్లాడేది రామకృష్ణారెడ్డి గారును, కొడాల నాని గారును, పేరు నాని గారును మాట్లాడతాను తప్ప అలాంటి భాష నేను మాట్లాడను. ఒక మనిషి సంస్కారవంతంగా ఉండాలంటే, సభ్యత్వం ఉండాలంటే, మంచి భాష మాట్లాడాలంటే చాలా కష్టం నాగరాజు గారు. తిట్లు భూత పురాణాలు పెద్ద కష్టం కాదు, నాకు అది వ్యతిరేకం లేదు. నీకు ఇందాకే చెప్పాను నేను 51 సెకండ్లు 51 సెకండ్లు అంటున్నారు కదా, నేను 20 నిమిషాల దాకా మాట్లాడా మిత్రుడితో దాదాపుగా. ఎందుకంటే అంత ఎలా మీకు కరెక్ట్ గుర్తుందో అనొచ్చు, ఆ వ్యక్తితో ఇప్పుడు నేను మాట్లాడినా కూడా చాలాసేపు మాట్లాడుతూ ఉంటాను, అనేక సంభాషణలు ఉంటాయి, ఆ వ్యక్తి మాట్లాడుతుంటాడు నేను మాట్లాడుతుంటా, అవన్నీ కూడా పెడితే బాగుంటుంది. లేదు 51 సెకండ్ నా కాడ లేదు, నా కాడ ఉండింది మీ కాడ పెట్టా, 51 సెకండ్ల నుండి పెట్టండి, దాంట్లో ఏముంటుంది? ఈ ముఖ్యమంత్రి కాకుంటే మరో ముఖ్యమంత్రి అవుతారు. ఏది నేను సొంతం కాదనుకున్నప్పుడు, నేను సొంతం కాదనుకున్నప్పుడు, అధికారులే సొంతం అనుకున్నప్పుడు నాకు వేరే వాళ్ళు సొంతం అవుతారని మాట్లాడిన మాట వాస్తవం. ఒకటి నాగరాజు గారు, నేను ఎంత కష్టపడి నెల్లూరు జిల్లాలో రాష్ట్రం అని నేను చెప్పను, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుందో తెలియని రోజుల్లో జగన్ గారి వెంట నడిచి, ఆ రోజు తొలి సస్పెన్షన్ అంబటి రాంబాబు అయితే పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, రెండో సస్పెన్షన్ ఈ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. మరి నేను వెంట నడిచాం, కష్టాల్లో ఉన్నాం, ఓదార్పు యాత్ర చేసాం, కేసులు పెట్టించుకున్నాం. కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా జగన్ గారి ఓదార్పు యాత్రని సమన్వయం చేసాం. గుంటూరు జిల్లాలో విజయమ్మ గారు దీక్షారో, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే గుంటూరులో చేసిన దీక్షకు ఇన్ఛార్జిగా ఉన్నాం. అనేక రకాల కష్టాలు చేశాం. నిజంగా నేను చెప్పేది ఏమిటంటే, ఒకవేళ ఏదైనా సరే సమస్యలు ఏదైనా ఉంటే నాతో నేరుగా మాట్లాడచ్చు, మీకు అనుమానాలు ఉంటే నాతోనే మాట్లాడచ్చు, ఏం సరా ఏంది ప్రాబ్లం అని అడిగితే నేను ఫ్రాంక్గానే చెప్పేవాడిని. అలా కాకుండా నా మీద నిఘా పెట్టడం అనేది, ఇది ఒక్కటే కాదు నాగరాజు గారు, కేవలం టెలిఫోన్ ట్యాపింగ్ ఒకటే కాదు, ఈ మధ్యకాలంలో అంటే గత కొంతకాలంగా నాకు తెలిసినంతవరకు ఇవన్నీ కూడా ఎప్పుడు ప్రారంభమైనంటే అమరావతి రైతుల పాదయాత్ర తర్వాత. ఎందుకంటే సంఘీభావం కాదు, మళ్ళీ అడ్డం వస్తున్నా, సంఘీభావం కాదు. నేనేమంటానంటే నాగరాజు గారు, అక్కడి నుంచే నా కార్యక్రమం ఇంటెలిజెన్స్ వాళ్ళు రావటం, ఒకరికి ఇద్దరు రావటం, మీరు అనొచ్చు చాలామందికి పోతుంటారని. అధికార పక్షానికి ఎక్కడ బోరు పోయినా ఎవరో ఒకరు బయట కనపడి స్విచ్ చేస్తుంటారు, నిఘా గడప గడప తిరుగుతుంటే నిఘా, ఇళ్లలోకి వెళ్ళి నేనేం మాట్లాడుతాను నిఘా, ఇవన్నీ ఈ అనుమానాలకి సీతారామాంజలి గారికి పంపించినటువంటి ఆధారం నాకు నిర్ధారణ అయింది. నాగరాజు గారు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు, అమరావతి రైతులకి సంఘీభావం తెలియజేసే నేను వెళ్ళాలా. అయితే మీరు అనొచ్చు ఎందుకు జరిగిందని, నెల్లూరుకి అమరావతి రైతులు వచ్చారు, నెల్లూరు రూరల్లో ఒక దగ్గర ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే 3 రోజులు ఆగిపోయారు, అక్కడే వరదలు వచ్చాయి, అంబాపురం అనే ప్రాంతంలో ఊరి బయట ఉన్నారు. ఆ రోజు వరద ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తూ
కొత్తూరు చూసుకుని కొత్తూరు నుంచి అంబాపురం వెళుతూ ఉన్నా, అంబాపురంలో పరామర్శ కోసం. మధ్యలో వీళ్ళున్నారు అక్కడ. నిజంగా వాళ్ళు అక్కడ ఉన్నారు నాకు తెలియని కూడా తెలియదు. కారు టర్నింగ్ తిరుగుతూనే మా కార్పొరేటర్ కృష్ణని అడిగా, కృష్ణ ఏంది వీళ్ళంతా ఊరు వీళ్ళంతా అమరావతి రైతున్నాను. అప్పటికే మండపం వచ్చేసింది, నేను కారు ఆగరాన్న ఆపారు. దిగి నమస్కారం పెట్టి నేను పరిచయం చేసుకోబోతున్నాను, మీరు మాకు తెలుస్తారు కోటమరెడ్డి సార్ రెడ్డి అన్నారు. అన్న ఇట ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, ఇంకా నైట్కి కానీ వరద వస్తే మీరు ఇక్కడ ఉండటం కూడా శ్రేయస్కరం కాదు, వేరే మండపం ఉంది ఏర్పాటు చేస్తాం అయ్యింది అంటే అన్న కొంచెం దేవుడు దనం పెట్టుకోబడి అని అన్నారు. అక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం దనం పెట్టి తర్వాత లోపల రండి అని అన్నారు. వెళ్ళే ఎందుకంటే వరద బాధితులు తప్పులేదని, ఎందుకంటే ఒక వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి ఒకవేళ మేము ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా వారి కోరిక కోసం వాళ్ళు మాకు వ్యతిరేకం కావచ్చు, ప్రభుత్వానికి వస్తే వరదల్లో చిక్కుకో ఉండరు కాబట్టి మానవత్వాన్ని భావించారు. లోపలికి వెళ్ళిన తర్వాత మహిళలు మొత్తం జై అమరావతి అని నినాదాలు ఇచ్చారు. నన్ను అడగమన్నారు, అమ్మ అరవను, ఎందుకంటే వ్యక్తిగా నాకు ఉండే అభిప్రాయాలు నాకు ఉండొచ్చు, కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే శిరోధార్యమని అమరావతి రైతుల మధ్యలోకి వెళ్ళి చెప్పినటువంటి వ్యక్తి నేను ఒక్కడనే. వాళ్ళ దగ్గరే అప్పటికే అన్ని కెమెరాలు మొత్తం అన్ని పెట్టేస్తుండే, మొత్తం అంతా కూడా క్లియర్గా చెప్తున్నానమ్మా, నేను మానవతావాదంతో వచ్చా, ఇంకా 9 కిలోమీటర్లు ఉంది, మీరు నెల్లూరు రూరల్ దాటాలంటే ఈ 9 కిలోమీటర్లు కూడా మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే సమస్యలు వస్తే మానవతావాదంతో వరదకు సంబంధించి, వేరే రకాల సమస్యలు కాదు వరదకు సంబంధించి వస్తే నేను ఖచ్చితంగా సహకరిస్తానమ్మా, అది మానవత్వం అని చెప్పి నా నియోజకవర్గంలో ఎక్కడా కూడా వాళ్ళకి వేధింపులు కూడా లేవు, అది సమంజసం కాదు.